ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడూను జ్ఞాపకము చేసుకునని ప్రభు సెలవిచ్చుచున్నాడు హెబ్రీయులకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనము సహోదరి సహోదరులారా మనము పాపము చేసి పాపములోనే మరణించి పరలోక రాజ్యానికి వెళ్లకుండా ఉండడం దేవునికి ఇష్టం లేదు మన పాపములు క్షమించబడి పరిశుద్ధపరచబడి పరలోక రాజ్యానికి మనము వారసలముగా ఉండాలని ఉండాలని దేవుడాశిస్తున్నాడు అందుకే మనము చేసిన పాపములన్నింటిని బట్టి మనకు రావాల్సిన శిక్షను మనస్థానములో ఆయన భరించాడు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనేను దేవుని కృపామహదైశ్వర్యమును బట్టి ఆ ప్రీనియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను అని ప్రియులారా ఏ భేదమునూ లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందల విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందల విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరుచు నిమిత్తము తాను నీతిమంతుడును ఏసునందు విశ్వాసము గలవాణిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగు చేసెను అపోస్తలుడైన పేతురు ఈ విధంగా అంటున్నాడు మనలను దేవుని వద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడేను దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టి చుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను ఆ ఓడలో కొందరు అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణ పొందిరి దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మనలను రక్షించుచున్నది అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు కానీ ఏసుక్రీస్తు పునరుత్న మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చి ప్రత్యుత్తరమే ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందిన వాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు అని సహోదరి సహోదరులారా మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన ఎందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడచ్చు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడచ్చు కృతజ్ఞతాస్థుతులు చెల్లించటయందు విస్తరించుచు ఆయన యందుండే నడుచుకునుడి ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మను చెరపట్టుకొని పోవువాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి ఏలేనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది మరియు ఆయన ఎందు మనమును సంపూర్ణులమై ఉన్నాము ఆయన సమస్త అధికారులకును అధికారులకునూ ఉన్నాడు అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మా పాపములు క్షమించి నే రక్తములో కడిగి నూతన వ్యక్తులుగా మమ్మలను మార్చినందుకు నీకు స్తోత్రములు తండ్రి మేము ఇక పాపముతో జోలినిక ఏమీ లేక పరిశుద్ధముగా జీవిస్తూ నీ ఎదుట నిర్దోషులమునై ఉండుటకు సహాయము దయచేయమని మేము నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటి అందు విస్తరించుచు నీ అందుండి నడుచుకొనుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్